మహాగణాధిపతి నమ సాయినాథ పరబ్రహ్మణి నమ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఈరోజు పంచాంగ గురించి వివరంగా తెలుసుకొని తరువాత ద్వాదశ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు శ్రీ శోభకృత నామ సంవత్సరం నిజ శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు షష్ఠీ తిథి మంగళగౌరి వ్రతాలు ఈ రోజు నుంచి ఆచరిస్తారు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిథి శుక్లపక్ష షష్ఠి రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం స్వాతి నక్షత్రం తెల్లవారుజాము నాలుగు నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి విశాఖ యోగం శుక్లయోగం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి బ్రహ్మం కరణం కౌలవ కరణం పగలు పది గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయాలు షష్ఠి తిథి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం తొమ్మిది నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృతగడిలో రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు మేషరాశి ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈరోజు అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకై చేసే ప్రతి ఆలోచన అనుకూలిస్తుంది ముఖ్యంగా కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు కల కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు చతుర్థంలో శుక్రగ్రహ సంచార రీత్యా సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ప్రభుత్వ సంబంధమైన అధి అవార్డులు అవార్డులు పొందే యోగ్యత లభిస్తుంది అదేవిధంగా పంచమ స్థానంలో రవి సంచరించిన కారణంగా రీత్యా శుభం చేకూరుతుంది తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు తండ్రి గారి సలహాయ సహకారాలను అనుసరించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఉన్నతమైన మార్పులు చోటు చేసుకుంటాయి నూతన వ్యాపార ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు షష్టమ స్థానంలో కుజగ్ర సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా భాగస్వామి వస్తు వ్యక్తుల మధ్య వ్యతిరేకతలు కలగకుండా జాగ్రత్త పడాలి సప్తమ స్థానంలో చంద్రుడితో కేతువు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి దాంపత్య జీతంలో సమస్యలతో ఇబ్బంది పడేవారికి అన్యోన్యత ఏర్పడడానికి చక్కని పరిష్కార మార్గం ఏర్పడుతుంది అదేవిధంగా ప్రస్తుతం పెద్దల యొక్క సహాయ సహకారాలతో భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఈరోజు శుభం చేకూరడానికి అవకాశం కలదు తదుపరి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలోకి మారిన కుజగ్రహ సంచార ఫలితంగా సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు ఆరోగ్యశీలు ఒకటి జాగ్రత్తలు పాటించాలి ధన సంబంధన విషయాల్లో సమస్యల నుంచి బయటపడతారు అదేవిధంగా చిత్రత్వంలో రవిధులు సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన మార్కులు సాధించి తద్వారా పదవి యోగ్యతను ప్రభుత్వ సంబంధమైన సన్మానాలు పొందేందుకు అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది తోడబుట్టిన వారు సలహా మెరుగు చేసే ప్రతిభనిలో కూడా విజయం లభిస్తుంది అదేవిధంగా షష్టమ స్థానంలో చంద్రకేతులు సంచరిస్తున్న కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ప్రత్యేకంగా భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క సహ ఉద్యోగులతో కానీ పెద్దలను సందర్శించి వారి సలహాయ సహకారాలను ఆశించడం ద్వారా ఉన్నతమైన భవిష్యత్తులో స్థిరపడే యోగ్యత లభిస్తుంది కానీ ఈరోజు చేయబోయే ప్రతిపనిలో కూడా గురురాహులు వేయ స్థానంలో సంచరించడం ద్వారా ఆలస్యంగా విజయాన్ని పొందే అనుకూలత ఏర్పడుతుంది తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు అత్యద్భుతమైన కాలంగా తెలియజేస్తున్నప్పటికీ చతుర్థంలో కుజనం వల్ల అర్ధాష్టమ కుజ సంచారం జరుగుతుంది కావున ముఖ్యమైన విషయాల్లో ధన సంబంధమైన విషయాల్లో కానీ లేదా మనం ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదని బాధపడుతున్న విషయంలో కానీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యల విషయాల్లో ఒకటి జాగ్రత్తలు పాటించాలి ప్రత్యేకంగా విద్యార్థులు విద్య ఇందు అత్యధిక శ్రద్ధ చూపని యెడల మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది పరీక్షల్లో బాగా రాణించాలంటే అత్యధిక శ్రద్ధ అవసరమన్న సత్యాన్ని తెలుసుకొని శ్రద్ధగా చదువుకోవాలి అదేవిధంగా ధనస్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా ఆర్థికంగా మాత్రం విశేషంగా కలిసి వస్తుంది అనుకోకుండా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు శుభ సంబంధమైన కార్యక్రమాలలో ధన సంబంధ రీత్యా కొంత ఖర్చు అవ్వడం జరుగుతుంది చేపట్టిన ప్రతి పనిలో కూడా కార్యరూపం దాల్చడమే కాకుండా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు అదేవిధంగా ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కొంత ఊరట కలిగించేదానికి ఈరోజు అవకాశం కలదు పంచమ స్థానంలో చంద్రకేతులు సంచరిస్తున్న కారణంగా ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్తలు పాటించినట్లయితే సంతాన భాగ్యం కోసం ఎదురు వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి లగ్నంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆర్థికంగా విశేషంగా కలిసి వస్తుంది ఉన్నతమైన జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభాలు పొందుతారు విద్యార్థులు విద్య ద్వారా బాగా రాణిస్తారు ద్వితీయ స్థానంలో రవిగుతుల సంచారం జరుగుతున్న కారణంగా అన్ని విధాల యోగ్యంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో నేత్ర సంబంధమైన సమస్యలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి తృతీయంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తోడబుట్టిన వారితో కొంత వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో వారి యొక్క సలహా మీకెంతో దోహదపడుతుంది స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్యశీలు ఒకటి జాగ్రత్తలు పాటించండి అదేవిధంగా రాజ్యస్థానంలో గురురాహుల సంచార ఫలితంగా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులకు అన్ని విధాల యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది లగ్నంలో రవి బుధులు సంచరిస్తున్న కారణంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతున్నారు నూతన ఆలోచనలన్నీ కార్యరూపం దాలుస్తాయి భవిష్యత్తుగా చేసే ప్రతి ఆలోచన మీకు ఈరోజు తీసుకునే నిర్ణయాలలో శుభ ఫలితాలు పొందేలా చేస్తుంది అదేవిధంగా ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారం ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణి మార్చుకోవాలి కొన్ని సందర్భాలలో ఆటంకాలకు ఇబ్బందులకు తలెత్తేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి ప్రత్యేకంగా తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగండి వారిచ్చే సలహా మీకెంతో దోహదపడుతుంది భాగ్యస్థానంలో గురురాహుల సంచార ఫలితంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభము ప్రైవేట్ రంగాల్లో రాణించాలనుకున్న వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందే యోగ్యత లభిస్తుంది తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులకు ముఖ్యమైన విషయాలలో ఖచ్చితంగా మాట్లాడే ధోరణి మార్చుకున్నట్లయితే ఈరోజు చేయబోతున్న పనుల్లో కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు కొన్ని సందర్భాలలో వ్యయస్థానంలో రవి బుద్ధులు జరుగుతున్న సందర్భంగా బుధాదితి యోగ ఫలితంగా చెప్పుకున్నప్పటికీ స్థానం వల్ల పేరు ప్రతిష్టలకు సంబంధించిన ఆటంకం కలగవచ్చు లేదా ప్రత్యేకంగా వ్యయస్థానంలో బుధగ్రహ సంచారం లగ్నాధిపతి వ్యయంలో సంచరించడం వల్ల నూతన వ్యాపార పెట్టుబడులు కానీ ప్రయత్నాలు కానీ ఈరోజు ఆచరించకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ద్వితీయ స్థానంలో చంద్రకేతువులు సంచర సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభం చేకూరుతుంది భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి పనిలో శుభం చేకూరడానికి ఆరోగ్య విధానం కూడా ఆరోగ్య విధంగా కూడా అన్ని రకాల బాగుండాలంటే ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి ఆర్థికంగా మాత్రం ఈరోజు అద్భుతంగా ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకొని ముందడుగు వేయచ్చు తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వేయ స్థానంలో కుజగ్ర సంచారం జరుగుతుంది ప్రత్యేకంగా భవిష్యత్తుకు సంబంధించి అన్ని రకాల యోగ్యతగా ఉన్నప్పటికీ మనం దూర ప్రాంత ప్రయాణాలను ఈరోజు చేయాలనుకున్న వాళ్ళు వాయిదా వేసుకోవడం మంచిది ప్రత్యేకంగా వాహనం నడిపే వాళ్ళు వేగంగా వేగవంతంగా వాహనాలు నడిపే వాళ్ళు వేగాన్ని తగ్గించి నడుపుకోవాలి నిధానంగా వెళ్ళే ఆలోచన చేయాలి లేదా అనవసరంగా ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి కుజుడు వేస్థానంలో స్థానంలో ఉన్నప్పుడు ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు కలిగిస్తాడు కాబట్టి యాక్సిడెంట్ల రూపంలో ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రయాణాల విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి కోర్టు సంబంధ రీత్యా పరిష్కారం కాని సమస్యలను కొంతకాలం వాయిదా వేయడం మంచిదని సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఉద్యోగానికి సంబంధించి స్థానచలన బదిలీలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో పై మీ యొక్క పై అధికారులతో మాట్లాడే విషయంలో చర్చాగోష్ఠి జరిపి ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి తదుపరి వృశ్చిక రాశి ఈ యొక్క వృష్టిక రాశి జాతకులకు ఈరోజు అద్భుతమైన రోజుగా తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే మీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళు మిత్రులుగా మారుతారు అదేవిధంగా వేయ స్థానంలో చంద్రకేతులు సంచరించిన కారణంగా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఈరోజు కొంత శారీరక శ్రమ పని ఒత్తిడి అధికమవడం వల్ల మానసిక చింతనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిధానంగా పూర్తి చేసుకోవాలి అదేవిధంగా స్త్రీ మూలకంగా శుభం జరగబోతుంది స్త్రీ మూలకంగా శుభం జరగడానికి వారిచ్చే సలహాలను ఖచ్చితంగా అనుసరించాలన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి భూ సంబంధమైన వర్తకులకు విశేషమైన ధనలాభం కలుగుతుంది అదేవిధంగా నూతన గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గృహయోగానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కలదు తదుపరి ధనుసు రాశి ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు ఈరోజు అత్యద్భుతమైన కాలంగా తెలియజేస్తున్నప్పటికీ స్త్రీ మూలకంగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి స్త్రీల విషయంలో కనుక ఖచ్చితమైన నిర్ధారణ లేకపోతే వారి ద్వారా కొన్ని సందర్భాలలో అనవసరమైన ఖర్చుల రూపంలో కానీ మీ యొక్క పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయంలో భంగం కలగడం కానీ ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం కలదు కాబట్టి ఖచ్చితంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఒకటి జాగ్రత్తలు పాటించండి స్త్రీలను గౌరవించండి కుటుంబంలో మాతృవర్గరీత్యా శుభం చేకూరేలా తల్లిగారు సంతోషపడేలా చేసే ప్రతి పనిలో కూడా స్త్రీ మూలకంగా జరగబోయే అపవాదులను అపవాదుల నుండి బయటపడేలా చేస్తుందన్న సత్యాన్ని తెలుసుకొని ఆచరించండి ప్రత్యేకంగా పంచమ స్థానంలో గురురాహుల సంచార ఫలితంగా విద్యార్థి దిశలో ఉన్న వాళ్లకు ఉన్నతమైన విద్యా అవకాశాలతో పాటు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి ఏళ్ళనాటం జరుగుతున్నప్పటికీ ధనస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆర్థికంగా ధనలాభం కలుగుతుంది పైగా అష్టమంలో రవి బుధులు సంచరిస్తున్న కారణంగా మీ యొక్క పేరు ప్రతిష్టల విషయంలో భంగం కలగకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇలా ఈ మూడు విషయాల్లో కనుక తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ రోజు చేయబోతున్న ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది మరియు భవిష్యత్తుకు సంబంధించి మంచి జీవితాలు స్థిరపడేదానికి అవకాశాలు ఏర్పడతాయి తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ధన సంబంధ రీత్యా రుణ సంబంధ రీత్యా సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కొన్నాళ్ళ వరకు ధనాన్ని ఎవరికి ఇవ్వకూడదు అప్పుగా ఎవరో ఇస్తున్నారని మనం తీసుకునే పరిస్థితులు చేయకూడదు ఎందుకంటే ఈ సమయంలో చేసే అప్పులు త్వరగా తీరవు ఎవరికన్నా ఇచ్చినా కూడా ఆ డబ్బులు త్వరగా తిరిగిరావు అన్న విషయాన్ని గమనించి ఆర్థికంగా తగు జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ జీవితంలో స్థిరపడతారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు సప్తమ స్థానంలో రవిభూతులు సంచరిస్తున్న కారణంగా తన్ ముఖ్యంగా తండ్రి గారితోనూ మీ యొక్క కుటుంబ సభ్యులతోనూ వ్యతిరేకతలు రాకుండా జాగ్రత్త పడాలి షష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అనుకోని ఖర్చులు అధికమవుతాయి స్త్రీమూలక వివాదాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు పాటించండి తదుపరి మేనరాశి ఈ యొక్క మేనరాశి జాతకులకు మాత్రం అద్భుతమైన కాలంగా గోచరిస్తున్నప్పటికీ అష్టమ స్థానంలో కేతువు చంద్రుడు మరియు సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారము వీటి వల్ల భవిష్యత్తుకు సంబంధించి ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ శారీరక శ్రమ పని ఒత్తిడి వల్ల కొంత నిరాశ నిస్పృహలు కలగడానికి అవకాశం ఉంటుంది అంటే అనుకున్న సకాలంలో జరగదేమోనో సందేహాలుగా ప్రతి పనిలో కూడా కొంత పెండింగ్ పడ్డానికి అవకాశం ఉంటుంది ఏ పనినైతే మీరు కార్యదీక్షా పట్టుదలతో పూర్తి చేస్తున్నారో అవి మాత్రమే పూర్తవుతాయి సందేహాత్మకంగా చేసే ప్రతి పనిలో కూడా ఆలస్యం అవడానికి కారణమవుతాయి కాబట్టి దైవబలాన్ని నమ్మండి దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఏ పనైనా చేయండి ఈ పని ఎస్ నేను ఏదైనా ఖచ్చితంగా చేయగలను ఈ పని ఈరోజు పూర్తి చేయగలను ఈరోజు అనుకున్న విధంగా నేను పేరు ప్రదర్శలో పొందగలను అని మీకు ఈరోజు ఏదైతే జరగాలనో దాన్ని మనసులో సంకల్పం చెప్పుకొని ఆచరించండి తప్పకుండా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద అన్ని రాశుల వారికి ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రత్యేకంగా తిథి మంగళవారం రావడం విశేషం కాబట్టి ప్రతి స్త్రీ వారి యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటూ భర్త గురించి మంచి ఉన్నతమైన జీవితంలో వారు స్థిరపడటం వల్ల ఆ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి ప్రతి స్త్రీ ఈ యొక్క శ్రావణ మాసంలో మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన ప్రతి స్త్రీ కూడా సకల సౌభాగ్యాలను సర సిరి సంపదలను సకాలంలో పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ప్రత్యేకంగా మంగళవారం నాడు షష్ఠీ తీదీ రావడం విశేషం కాబట్టి స్కంద షష్ఠిగా ఈరోజు ప్రతి ఒక్కరూ కళ్యాణం కాలేదని బాధపడుతున్నా లేదా సంతానం కలగలేదని బాధపడుతున్నా దాంపత్య జీవితంలో సఖ్యత లేదని బాధపడుతున్నా ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన ప్రతి ఒక్కరికి అనేక రకాల శుభాలు వారి జీవితానికి ఏదైతే కావాలనో అవన్నీ జరుగుతాయని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా పొందండి ఓం సాం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని ఈరోజు ఇరవై ఒక్కసార్లు పఠించి ఆనందకరమైన జీవితాన్ని మీరు సొంతం చేసుకోండి శుభం భూయాత్